ఎంత పెద్ద పార్టీకైనా సరే ఒక్కొక్కసారి ఇబ్బందులు చిక్కులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న వరకు చాలా పెద్ద పార్టీ ఇప్పుడు ఏమైంది కేవలం ఒక ఇరవై మూడు స్థానాలకి అయ్యి ప్రతిపక్ష హోదాలో కూర్చోవాల్సి వచ్చింది ఇప్పుడు లైఫ్ అండ్ డెత్గా ఉంది ఆ పార్టీ పరిస్థితి అలాగే ఇప్పుడైతే మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క స్థానాల్లో గెలిచి మాకు తిరుగులేదు మమ్మల్ని మించిన తోపు లేడు అంటుంది వైసీపీ కానీ ఇది శాశ్వతం అంటే చెప్పలేం ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ప్రజా ఓటు బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది ప్రజా కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అదే రేపు ఎన్నికలకి తెలుస్తుంది అయితే దాదాపుగా ఇప్పుడు వైసీపీ సిచ్యువేషన్ ఒక ఎనిమిది నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది అనేది తాజాగా ఒక సర్వే కొన్ని రిపోర్ట్లను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లలో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒక ఎనభై ఐదు సీట్ ఎనభై ఎనిమిది సీట్లు అయితే గ్యారంటీగా సాధించాలి అనేది మరోవైపు టీడీపీ జనసేన పొత్తు ఖాయమని చెబుతున్న నేపథ్యంలో కూడా బీజేపీతో కలిసినా కలవకపోయినా సరే ఈ రెండు పార్టీలు మాత్రం కలిసి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నాయి ఈ సర్వేలు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారట ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన పొత్తు వల్ల ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అయ్యారు అనేది మరోసారి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఎనిమిది జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ఫోకస్ పెట్టారట ఈ ఎనిమిది జిల్లాల్లో వీలైనంతగా అత్యధిక సీట్లు కొల్లగొడితేనే అధికారంలోకి వస్తాం అనేది తాజాగా సర్వే చెప్తున్న లెక్కలు అయితే ఈ ఎనిమిది జిల్లాలు ఏంటి అంటే ప్రధానంగా వైసీపీకి పట్టున్న రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఉన్నాయి అందులో అవి ఒకటి కర్నూలు అలాగే నంద్యాల కడప అలాగే అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యాయి తిరుపతి చిత్తూరు గతంలో ఈ ఎనిమిది జిల్లాలు మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నాయి అప్పుడు కడప అనంతపురం కర్నూలు చిత్తూరు పేరుతో ఉండేవి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం జిల్లాలు విభజన చేయడంతో పాటు ఇప్పుడు ఇవి ఎనిమిది అయిపోయినాయి అయితే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు నంద్యాల కడప అన్నవయ అనంతపురం శ్రీ సత్యాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మొత్తం యాభై రెండు స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యాభై రెండు స్థానాల్లో కేవలం మూడు స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంది మిగిలిన నలభై తొమ్మిది కూడా వైసీపీ ఎగరేసిపోయింది ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఇవే ఫలితాలు పునరావృతం అయితే జగన్కి తిరిగి లేదని చెప్తుంది సర్వే కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎనిమిది జిల్లాల్లో కనీసం యాభై స్థానాలను కొల్లగొడితేనే మెజార్టీకి కావలసిన మిగిలిన ముప్పై స్థానాలు ఇతర జిల్లాల్లో గెలుచుకోవచ్చు అనేది ఈ సర్వే చెబుతున్నమాట టీడీపీ జనసేన ఒకవేళ పొత్తు కుదిరినా సరే దాని ప్రభావం అయితే రాయలసీమ మీద పెద్దగా ఉండకపోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేస్తున్న సర్వేలు కూడా అదే చెప్తున్నాయి మొత్తం మీద రాయలసీమలో ఈ ఎనిమిది జిల్లాల్లో ఖచ్చితంగా యాభై స్థానాలైతే గెలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ మీద ఉంది అనేది మిగతా ముప్పై ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇంకా తర్వాత ఎన్ని వస్తే అన్ని కండిషనల్ బోనస్ అందుకే ఈ ఎనిమిది జిల్లాల మీద దృష్టి పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు